తెలుగు తమిళ సినిమాల్లో తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న వ్యక్తి అభినయ. అభినయ పుట్టుకతోనే చెవిటి మరియు మూగ. వారి తల్లిదండ్రులు ఆవిడను ఎలాగైనా మాట్లాడించాలి అనే తపనతో వారి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కలిపి ఏకంగా 11 లక్షల వరకు ఆవిడ కోసం అప్పు తీసుకొచ్చి మరీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అక్కడ అభినయకు స్పీచ్ థెరపీ క్లాసులు కూడా ఇప్పించారు. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టినా అభినయకు ఎలాంటి ఫలితం లభించలేదు. అభినయ పేరుకు తగ్గట్టుగానే తన నటనతో అభినయం ఏమాత్రం తగ్గించేది కాదు. అభినయ తన 7వ తరగతిలోనే ఓ తమిళ సినిమాలో ఓ చైల్డ్ యాక్టర్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఆవిడకి ఎలాంటి సినిమాల్లో నటించడానికి అవకాశం దొరకలేదు. దానికి కారణం ఆవిడ వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. అయితే అభినయకు నటన పట్ల ఉన్న ఇష్టం కారణంగా ఇది గ్రహించిన తన తండ్రి అభినయను యాడ్స్లో అయినా నటింపచేయాలని ప్రయత్నాలు చేశాడు. యాడ్స్లో అయితే మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి అక్కడ ఆవిడను నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా ఆవిడ అనేక యాడ్స్లో నటించింది. అయితే తన తండ్రికి కూడా నటన పట్ల ఇష్టం ఉండడంతో ఆయన కూడా సినిమాల్లో నటించేందుకు ఆర్టిస్ట్గా ట్రై చేసేవారు. అలా ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా తనతో పాటు తన కూతురు ఫోటోలు కూడా వారికి ఇచ్చేవారు. ఫోటోలు చూసి ఆమె నవ్వు చూసిన వారు, అమ్మాయి భలే ఉంది అన్నవారు, ఆమెకు మాటలు రావు అని తెలిసి ఎంతోమంది ముఖం చాటేశారు. ఇదిలా ఉండగా నాదో దిగిల్ అనే సినిమా కోసం ఓ ముంబై యాక్టర్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆవిడకు తమిళం మాట్లాడడం కష్టం కావడంతో ఆ సినిమా నేను చేయను అని వెళ్ళిపోయింది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ కోప్పడి ఎలాగైనా సరే అసలు కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ను తీసుకొచ్చి సినిమాలో నటింపచేయాలని అనుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సినిమాల్లోకి అభినయను తీసుకొచ్చి వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమా భారీ హిట్ సాధించింది. ఆ ఒక్క సినిమాకు ఏకంగా 13 అవార్డ్స్ లభించాయి. ఇదే సినిమాను తెలుగులో శంభో శివశంభోగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా హీరో రవితేజ చెల్లెలిగా నటించింది అభినయే. ఆ తర్వాత కూడా ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించారు. ఇకపోతే అభినయ మూగా చెవిటి కావడంతో ఆవిడిలా నటించగలిగింది అని మీకు అనుమానం రావచ్చు. ఇందుకుగాను ఆవిడ చెప్పాల్సిన డైలాగ్ డైరెక్టర్స్ ముందుగా అభినయ తల్లిదండ్రులకు చెప్పగా వారు తన కూతురు అభినయకి సైగల ద్వారా వాటిని చేసి చూపిస్తారు. దీంతో సింగిల్ టేక్లో అభినయ తన డైలాగ్కు తగిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నటించేది. కేవలం సింగిల్ టేక్లు అభినయ తన డైలాగ్కు తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆ పాత్రతో ఒదిగిపోయింది. ఆవిడ నటించిన మొదటి సినిమాకే అటు తమిళ ఇటు తెలుగులో కలిపి ఆవిడకు 2 ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. అభినయ శంభో శివశంభో చిత్రం తర్వాత దమ్ము, డమరకం, సీతమ్మ వాకిట్లో సినిమల చెట్లో కూడా నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది.